హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణలో మరొకసారి అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది ఈ నెల పదిహేనో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీలోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఇందులో మనకి అంగన్వాడీ టీచర్స్కి సంబంధించి ఇరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయి మినీ అంగన్వాడీ టీచర్స్కి సంబంధించి ఏడు ఉన్నాయి ఆయాల పోస్టులు వచ్చేసి నూట పదిహేను పోస్టులు ఉన్నాయి సో టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క వేకెన్సీస్ అన్నీ కూడా ఒక జిల్లా నుంచి విడుదల కావడం జరిగింది ఆ జిల్లా ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరి వరకు చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన వచ్చే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఇది అంగన్వాడీకి సంబంధించి అప్లై చేసుకోవడానికి సంబంధించిన అఫీషియల్ సైటు ఎంఐఎస్ డాట్ టీజీ డబ్ల్యూ డిసిడబ్ల్యూ డాట్ ఇన్ అనేటువంటి ఈ సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ యొక్క లింక్ నేను మీకు ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అయితే మనకి ఆ యొక్క జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంకా సైట్లో పెట్టలేదు ప్రస్తుతానికి మనకి పేపర్ అడ్వర్టైజ్మెంట్ అయితే రావడం జరిగింది అది చూద్దాము ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ అనేది మహిళ పిల్లలు అలాగే శిశు మరియు వయోవృద్ధుల శాఖ కామారెడ్డి జిల్లా నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి విడుదల చేశారు అయితే ఫ్రెండ్స్ ఇది కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఐదు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి ఇరవై తొమ్మిది అంగన్వాడీ టీచర్లు అలాగే ఏడు మినీ అంగన్వాడీ టీచర్లు నూట పదిహేను ఆయా పోస్టుల భర్తీ చేయడానికి సంబంధించి అర్హులైనటువంటి మహిళా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరబడుచున్నవి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఈ పేపర్ క్లిప్పింగ్ అంత క్లియర్గా లేదు నేను మీకు క్లియర్గా చదివి వినిపిస్తాను జాగ్రత్తగా చూడండి అయితే ఖాళీలు అర్హతకు సంబంధించి పూర్తి వివరాల కోసం అఫీషియల్ సైట్ నేను ఇప్పుడు ఏదైతే సైట్ చూపించానో ఆ సైట్లో చూసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు దరఖాస్తులు అనేవి ఈ నెల పదిహేనో తేదీ నుంచి ఇరవై తేదీ మధ్యలో సాయంత్రం ఐదు గంటలలోపు ఇరవై నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా కలవు అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ప్రాజెక్టు పేరు ఒకటో చూసుకున్నట్లయితే కామరెడ్డికి సంబంధించి దో అలాగే దోమకొండ ఎల్లారెడ్డి బాన్సువాడ మద్నూర్ అనేటువంటి ఈ యొక్క ఐదు ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో ఈ యొక్క ఖాళీలు అయితే ఉన్నాయి ఈ అంగన్వాడీ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అంగన్వాడీ టీచర్ పోస్టులు ఐదిట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ దానిలో తొమ్మిది వేకెన్సీస్ రెండో దానిలో పది వేకెన్సీస్ మూడో దానిలో ఆరు వేకెన్సీస్ నాలుగో దానిలో ఒక వేకెన్సీ ఐదో దానిలో మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు కూడా సేమ్ ఇలాగే ఐదు ఐసిడిఎస్ కార్యాలయాల్లో ఈ విధంగా మనకి వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు అండ్ నూట పదిహేనుకి సంబంధించిన ఆయా పోస్టులు కూడా ఎక్కడెక్కడ ఐదు ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయనేది క్లియర్గా మెన్షన్ చేశారు దరఖాస్తుతో పాటు తగు ధృవీకరణ పత్రాలు గెజిటెడ్ అధికారి అటెస్టేషన్తో తేదీ ఇరవై నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు ఆన్లైన్ ద్వారా సమర్పించాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఇరవై ఆరు పది అంటే ఈ నెల ఇరవై ఆరు పదో తేదీ నుంచి తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై వరకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ను అంటే పైన తెలిపినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఆధార్ కార్డు వాటర్ కార్డు ఐడి రేషన్ కార్డు మరియు జాబ్ కార్డుకి సంబంధించినటువంటి యొక్క స్క్రూటినీ చేయించుకోవాలి లేనిచో వారి దరఖాస్తులు పరిగణలోనికి తీసుకోవాలి తీసుకొనబడవు అని చెప్పేసి మెన్షన్ చేశారు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేశారో ఆ డాక్యుమెంట్స్ని మాత్రమే ధృవీకరణ పత్రాలు స్వీకరించబడవు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్ పూర్తిగా రద్దుపరచడానికి కానీ మార్పులు చేయడానికి కానీ జిల్లా కలెక్టర్ లేదా చైర్మన్ కామారెడ్డి గారికి పూర్తి అధికారం కలదు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ప్రస్తుతానికి అఫీషియల్ సైట్లో మనకి అప్లికేషన్కి సంబంధించిన లింక్ అయితే యాక్టివేట్ కాలేదు రేపటి నుంచి యాక్టివేట్ అయితే అవకాశం ఉంది సో రేపటి నుంచి మీరు అప్లై చేసుకోండి అర్హ అర్హత ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్